హలో. అబ్బే ఏం లేదండి, తువ్వ గ్రామం నుంచి ఓ గువ్వెగిరి వచ్చింది నాటు సరుకు. రంగు పొంగు బాగానే ఉన్నాయి. అబ్బో, రాత్రికి మన గూటికి కొట్టుకొచ్చామంటారా? ఎవడ్రా, ఎవడ అడ్డగాడిదా? రోడ్డు కడంగా కారాపింది, తిరిగి. చిన్నబాబు. ఎవర్రా పిల్ల? పిల్ల? ఏ పిల్ల చిన్నబాబు? ఈ పిల్ల. పిల్ల? అవును పిల్లే. కారులోకి ఎలాగొచ్చింది? ఎక్కేటప్పుడు లేదే, ఇంట్లో పిల్ల ఎలా వచ్చిందబ్బా? శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. కరెక్టే చిన్నబాబు గారు, నాకెందుకు దయ్యం అనుమానం ఉంది చిన్నబాబు గారు. కాళ్ళు ఎనక్కున్నాయో ఎదరకున్నాయో ఒకసారి చూడండి చిన్నబాబు గారు. దయ్యానికి చెప్పు కూడా ఉంది. ఆ పిల్లని ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారు? చెప్పు. హాయ్, గుడ్ ఈవినింగ్ డార్లింగ్. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నువ్వు చూడలేదు. ఏదో పిలిపించారు, వచ్చాను, డబ్బిస్తారు, తీసుకుపోదామని వచ్చుంటావు. కానీ నేను అలాంటి వాణ్ణి కాను. నాది చాలా విశాలమైన హృదయం. ఎవరు ఈ మంచం మీద కూర్చున్నా, కూర్చున్నంతసేపు నా పెళ్ళవే. నాకు సరదా ఉంది. అదేమిటో తెలుసా? మొగుడు పెళ్ళాల మధ్య దాపరికాలు ఉండకూడదు. అందుచేత కానీ అమ్మా, కాని 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 అమ్మా కాని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్. రే పంది, కుక్క, రైతులో పోతూ గాడిద, ఎక్కడున్నావురా? రాయ్ రాయ్, నువ్వు ఎక్కడున్నావు వదిలిపెట్టను రా. రాయ్ రాయ్. ఎందుకు రావాణి తీసుకొచ్చావు? ఎందుకు రావాణి తీసుకొచ్చావు? ఎందుకు రావాణి తీసుకొచ్చావు? ఎందుకు రావాణి తీసుకొచ్చావు? చిన్నబాబు గారు తను తీసుకొచ్చారు. ఓహో, తంతే తీసుకొచ్చావా? అవునయ్యా. అంటే తొంత ఏదైనా చేస్తావా? ఏం చేస్తానయ్యా మరి? వాణ్ణి వదలకూడదురా. అవునయ్యా. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అవునయ్యా. ఒక్కసారి వెనక్కి తిరుగు. ఇప్పుడు దీంతో వదిలిపెట్టాను, ఇంకోసారి ఇలా చేసావు పగిలిపోతుంది. అటు కొడుకు ఇటు బాబు, బ్యాగ్ అంతా మార్చింది. నీకోసం మళ్ళీ బండి స్లో చేసుకోవాలి నేను. దరిద్ర పడిరా, పడిరా. అగా ఎరా, నువ్వు తిన్న ఎంగిలి కప్పు నా మీద విసురుతావరా? బుద్ధి లేదా దరిద్రుడా? కళ్ళు కనపడలేదా నీకు? కనపడవు. ఎందుకు కనపడతారా? పక్కన అందమైన ఆడపిల్ల ఉంది కదా, కళ్ళు కనపడవరా నీకు? రాస్టల్ అమ్మా, తల్లి, చెల్లి, ఇలాంటి పోకిరీ విధులు నమ్ముకున్నావంటే ఐస్ క్రీమ్ తినేసి కప్ప అవతల పడేసినట్టే నిన్ను కూడా దుర్రేసుకుని అవతల పడేస్తాడు. ఎవడ్రా నువ్వు? విన్నావరా, ఏమన్నాడు? ఎవడ్నా, నీ పాలిట ఎముండిరా, దుర్మార్గుడా, దుష్టుడా. ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావంటే నాశనమైపోతావరా? ఆడదంటే ఏమిటనుకున్నావరా? ఆదిశక్తిరా అమ్మా? ఇలాంటి పెద్ద విధులు నమ్ముకున్నావంటే నాశనమైపోతావు. వెళ్ళమ్మా. అమ్మో, రే వెళ్ళండి రా, వెళ్ళండి. మీరెక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసురా. వాడిపోతారా, ఒడిలిపోతారా, కుళ్ళి కంపు కొట్టిపోతారా, చివరికి పాపులమో మేమో ఓ తండ్రి ప్రభుల. అయ్యో, అన్నా తమ్ముడు, అన్నా చెల్లెడు కదా, ఇలా అన్నామిటి పాపం? తప్పు తప్పు. అరే ఎవర్రా వాళ్ళు? అన్నా చెల్లెడు కదా. దరిద్ర సార్, ఈరోజు పిఆర్ఓ ఇంటర్వ్యూ సార్. ఐ నో మిస్టర్ చలపతి. ఐ నో. పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సార్. పర్సనల్ రిలేషన్స్ ఆఫీసర్ అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు సార్.
అప్పుడు దానికి దీనికి కూడా వాడుకోవచ్చు సార్. దేనికి దేనికి? పబ్లిక్ కి పర్సనల్ కి. అలా వాడుకునేటప్పుడు ప్యాంటుకు బదులు శారీ ఉంటే చాలా బాగుంటుంది సార్. అందుకే ఆడవాళ్ళని మాత్రమే పిలిపించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మిస్ శోభన. సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్. థాంక్యూ సార్. శోభన, నీ శోభన ఇప్పుడు నా చేతిలో ఉంది సార్. ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. నీ జాతకం నా చేతిలో ఉంది. ఈ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయితే నా పిఆర్ఓ అవుతావు. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూలో మొదటి పాయింట్ ఓకే. ఏమిటి సార్? యువర్ మిస్ ఇది కాకపోవడం. మిస్ శోభన, మా కంపెనీలో పెళ్లి కాని వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఇస్తాం. ఎక్స్ట్రా బేటాలు, ఎక్స్ట్రా అలవాన్స్లు, ఫ్రీ మెడికల్ చెకప్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అసలు పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. రిలేషన్స్ అంటే సంబంధం. సంబంధం అంటే కంపెనీని జనంలోకి తీసుకెళ్ళడం. వెరీ గుడ్, నువ్వు చాలా దగ్గరకు వచ్చేస్తున్నావు. సడన్ గా నాకు పని గుర్తుకొస్తుంది, అర్ధరాత్రి ఫోన్ చేసి రమ్మంటే వస్తావా? కంపెనీ పని అయితే తప్పకుండా వస్తాను సార్. పర్సనల్ పని అయితే అది పనిని బట్టి ఉంటుంది. ప్లీజింగ్, ఫ్యాబులస్, వెల్కమింగ్, గోర్జియస్, బ్యూటిఫుల్, సూపర్ 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 సూపర్. నువ్వు పాస్ అయిపోతావు, పాస్ అయిపోతావు, సెలెక్ట్ అయిపోతున్నావు. సపోజ్ మనం బిజినెస్ ప్రమోషన్ మీద క్యాంప్కి వెళ్ళాం, ఒక హోటల్లోనే ఉండాల్సి వచ్చింది, ఒకే ఒక రూమ్ దొరికింది, మన ఇద్దరం ఒకే రూమ్, అడ్జస్ట్ అయిపోతావా? అంత కరమేందుకు సార్? పెద్ద కంపెనీ, మన ప్రోగ్రామ్స్ అన్ని ముందే ఫిక్స్ చేస్తాం, ఎన్ని రూమ్స్ కావాలో ముందే బుక్ చేస్తాం. రైట్ రైట్ రైట్. సపోజ్ సడన్ ప్రోగ్రామ్ అయితే? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ గదిలో ఎందుకు సార్? లాబీలో ఉండే కుర్చీలో నడుము వాలిస్తాను. ఓ ఎక్సలెంట్, బాగా దగ్గరకు వచ్చేసావు. సపోజ్ నేను నీకు జాబ్ ఇస్తే హాంకాంగ్ కి ట్రైనింగ్ వెళ్తావా? వెళ్తాను సార్. ఒంటరిగా సార్? అసలు మనం పుట్టేదే ఒంటరిగా, మనం పోయేది కూడా ఒంటరిగానే కదా సార్. శోభన అంటే తెలీదు. ఇది కూడా తెలియకపోవడం చాలా మంచి క్వాలిఫికేషన్. వావ్, ఈ చీర చాలా బాగుంది. చేయండి. నువ్వు పడుకునేటప్పుడు చీరతోనే పడుకుంటావా, చీర విప్పేసి పడుకుంటావా? చేయండి సార్. నేను అడిగింది చెప్తే చేతిస్తాను. యూఆర్ అపాయింటెడ్. Yes, you're appointed. Manager, manager, manager. Sir, she's appointed. నేను అడిగిన ప్రశ్నలకు ఎంత మంచి జవాబిచ్చిందో తెలుసా? ఫ్యాక్ట్ మని జవాబిచ్చింది. షీఈస్ అపాయింటెడ్. ఆమెకి ఇవ్వబోయేది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్ట్ కదా, పబ్లిక్ తో ఆమె రిలేషన్స్ ఎలా ఉంటుందో అని చిన్న టెస్ట్ జస్ట్ భుజం మీద చేయవేశాను. ఫ్యాక్ట్ మరి కొట్టింది. షీఈస్ అపాయింటెడ్. సీతా సావిత్రి అనసూయ కేటగిరీ, ఇది టెస్ట్ అని. నేను శ్రీరామచంద్రుడు కేటగిరీని పాప అమ్మాయికి తెలియదు కదా. యూఆర్ అపాయింటెడ్. నీకో విషయం తెలుసా? ఇంతవరకు నా లైఫ్ లో ఇద్దరి మీద చేయవేశాను, ఒకటి నా భార్య మీద, ఇంకొకటి నీ మీద. సారీ సార్, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక నేను. నో 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 నో. వాట్ ఇస్ దిస్? ఆడపిల్ల కడతలు పెడితేనే చూడలేనమ్మా, ఆడపిల్ల ఏడిస్తేనే చూడలేను. షీఈస్ అపాయింటెడ్. కమాన్ కమాన్ మేనేజర్, కమ్ కమ్, అమ్మాయికి రూమ్ చూపించు. నన్ను క్షమించండి సార్. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. సూర్య, డోంట్ వరీ, చేప పిల్ల ఎగురుతోంది, గేలం చాలదు, వల రెడీ చేసుకో.